आंध्र प्रदेश एन्निकलु समीपिस्तुन्न नेपथ्यंलो अधिकार वैएसआर कांग्रेस पार्टी नेतलकु कंटे मीद कुनुकु पट्टडं लेदा जनसेन पार्टी चेस्तुन्न राजकीय विमर्शलु सैतं उलिकिपाटुकु गुरिचेस्तुन्नाया। ताजागा जनसेन पार्टी नायकुडु నాదెండ్ల మనోహర్ वैसीपी प्रभुत्व प्रजा व्यतिरेक चर्यलनु प्रश्निस्तुन्नारु। दीनिकि प्रतिगा मंत्री अमरनाथ जनसेन पार्टी पै నాదెండ్ల మనోహర్ पै వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా సమస్యను పక్కదోవ పట్టించాలని అనుకుంటున్నారా? సరైన సమాధానం చెప్పలేక ఏమి చేయాలో పాలుపోవడం లేదా? దీంతో ఏదో ఒక కామెంట్ చేసి కౌంటర్ ఇచ్చినట్లుగా ఫీల్ అయిపోతున్నారా? లెట్ us వాచ్ ది స్టోరీ। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన జనసేన పార్టీ సందించే ప్రశ్నలతో వైసీపీ శ్రేణులకు ఊపిరి సలపడం లేదు। వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను జనసేన పార్టీ శ్రేణులు నిలదీస్తుంటే ఆ పార్టీలోని మంత్రులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు। ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక జనసేన పార్టీ నాయకుల్లో చిచ్చుపెట్టేలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు। ఏదో ఒక సమాధానం చెప్పి సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారు। గతంలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ పైన ప్రభుత్వం పైన నిర్దిష్టమైన విమర్శలు ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇలానే వ్యక్తిగత అంశాలతో ప్రతిదాడి చేసేవారు। తాజాగా జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుంటే ఎదురుదాడికి దిగుతున్నారు। ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుంటే వైసీపీ శ్రేణులకు అసహనం ఎక్కువై ప్రతిదాడులకు దిగడం, కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టడం ఈ మధ్య కాలంలో ఎక్కువైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు। కడపకు చెందిన ఒక బడా వ్యాపారి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ ప్రభుత్వ పెద్దలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని దక్కించుకున్నారు। కేవలం ఒకటి రెండు కంపెనీలకు లబ్ధి చేకూరే విధంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీని మార్చారని, ఆ కంపెనీ చైనా దేశానికి చెందిన మరో కంపెనీతో ఒప్పందం చేసుకుని వ్యాపారాలు చేసేందుకు సిద్ధమవుతోందని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది। ఇండోసాల్ అనే కంపెనీకి 5148 ఎకరాలు రామాయపట్నం దగ్గర కేటాయించారు। ఇది కేవలం 10 సంవత్సరాల కోసం లీజ్ అగ్రిమెంట్. అయితే ప్రస్తుతం సవరించిన కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఆ భూమికి ఇండోసాల్ కంపెనీ ఓనర్గా మారనుందని మనోహర్ వివరించారు। అంతేకాకుండా ఇంకా 3200 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి సేకరించడానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధపడింది। దీంతో ఒక్క కంపెనీకే 8348 ఎకరాలు దారాదత్తం చేస్తుందని మనోహర్ పేర్కొన్నారు। దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలో తెలియక మంత్రి అమర్నాథ్తో మీడియా సమావేశం పెట్టించింది। అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన అంశాలపై అభివృద్ధి గణాంకాలను వెల్లడిస్తూ అంతా బాగానే ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పుకురావడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు। మరోవైపు 2006 నుంచి జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయమై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంది। అసంతృప్తితో ఉన్న జర్నలిస్టులను ఒక పాత జీవో విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు। ఈ జీవో వలన ఎవరికి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వ పెద్దలకు మాత్రమే తెలియాలని రాష్ట్రంలో అధిక శాతం జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించడానికి విధించిన నిబంధనలు చూస్తే రాష్ట్రంలో ఏ జర్నలిస్ట్ అర్హత సాధించేటట్లు కనబడడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు।
ఈ విషయంపైనా ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తే సరిచేసుకోవడం మాట అటువంచి అంతా బాగానే ఉందని చెబుతూ జనసేన టీడీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగడం మంత్రి అమర్నాథ్ అనుభవారాహిత్యానికి అర్థం పడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వాన్ని పార్టీని విపక్షాలు విమర్శించినప్పుడు ప్రశ్నించినప్పుడు ఈ విధంగా ఎవరో ఒక మంత్రి చేత ఎదురుదాడి చేయడం వ్యక్తిగత విమర్శలకు దిగడం వైసీపీ పార్టీకి అలవాటుగా మారిందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.